అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్ ని మహిళా సాధికారత కోసం ప్రముఖులందర్ని పిలిచి సభ నిర్వహిస్తున్నప్పుడు ఒక మహిళా శాసన సభ్యురాలికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా ఆయన ఈ సమావేశంలో పాల్గొనడానికి వస్తే సమావేశ స్థలానికి కూడా వెళ్ళకోకుండా నిరోధించి ఆమెని అష్టకష్టాలు పెట్టవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది కేవలం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిందని ఆమె మీద కక్షపూరిత వ్యవహారంతో ఆమెను ఈ సదస్సులో పాల్గొనకుండా నివారించడానికి ముఖ్యమంత్రి అదే విధంగా శాసనసభ స్పీకర్ పనిగట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గాని కోడెల శివప్రసాద్ గారు గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహించడానికి కావాల్సిన నైతిక అర్హత వారికి ఏమని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు కోడలు మగపిల్లని కంటానంటే అత్తొద్దంటుందా అంటే మహిళల్ని కంటం అనేది ఒక పాపంలాగాను న్యూనతా భావంతో వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అంతే కాదు కోడెల శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ సమావేశానికి ముందు మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ కారు షెడ్ లో ఉండాలి ఆడపిల్ల ఇంట్లో వంటింట్లో ఉండాలి తప్ప బయటికి రాకూడదు బయటికి వస్తే ఘోరాలు జరుగుతాయి క్రూరాలు జరుగుతాయి రేపులు జరుగుతాయి అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ ఇద్దరు కూడా ఒక స్పీకర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో మహిళా సదస్సు నిర్వహించడానికి కావాల్సిన కనీస అర్హత లేవు వీరు మహిళా వ్యతిరేకులు మహిళల్ని కించపరిచే ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వీరిద్దరూ కూడా దానిలో భాగంగానే ఇవాళ శ్రీమతి రోజా గారిని కూడా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఆమెని పోలీసుల చేత అరెస్ట్ చేయించి తీసుకెళ్లి హైదరాబాద్ లో వదిలేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక వ్యవస్థ లేక డిక్టేటర్ పరిపాలన జరుగుతుందో ఇక్కడ ఒక సదస్సుకి ఆహ్వానాన్ని మీరు పంపించి ఆ ఆహ్వానం మేరకు రిసీవ్ చేసుకొని వస్తున్నటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని నిర్బంధించి అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీకు నిజంగా ఆ అంటే ఎందుకంత భయం ఆయన శాసనసభలో శాసనసభ్యురాలు ఒక వన్ ఇయర్ పాటు ఇదే స్పీకర్ అని సస్పెండ్ చేశారు రూల్స్ కు వ్యతిరేకంగా సస్పెండ్ చేశారు ఆ బయట పోరాడుతా ఉన్నది ఇవాళ అక్కడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడుతుంది మాట్లాడే అవకాశం లేకపోతే పాల్గొని వెళ్తుంది కానీ ఎవరెవరినో మాట్లాడిచారు మీరు వెంకయ్య నాయుడు గారి కూతుర్ని మాట్లాడిచారు శభాష్ మాట్లాడిచారు అలాగే నారా లోకేష్ గారి సతీమణి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలి నారా బ్రాహ్మణి గారిని మాట్లాడిచారు మంచిదే కానీ ఆ మాత్రం అర్హత లేదా రోజా గారికి రోజా గారు ఎంత పాపులర్ ఈ రాష్ట్రంలో ఒక సినిమా హీరోగా పాపులర్ అలాగే తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డంకా బజాయించి నగిరిలో గెలిచినటువంటి శాసనసభ్యురాల్ని మాట్లాడే అవకాశం లేకోకుండా కనీసం పాల్గొనేటటువంటి అవకాశం లేకోకుండా నిర్బంధించటం ఇది ప్రజాస్వామ్యం అవుతుందా నేను అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ గారు అయ్యా మీరు నారా బ్రాహ్మణి గారితో మాట్లాడిచారు చంద్రబాబు నాయుడు గారు వారి కోడలతో మీ కోడలు పద్మప్రియ గారితో కూడా ఒక్కసారి ఈ సభలో మాట్లాడిస్తే మీకు మీ కుటుంబానికి మహిళల పట్ల ఏ విధమైన గౌరవం ఉన్నదో ప్రపంచానికి అర్థమవుతుంది ఇంకా ఒక రోజు ఉన్నది ఆ రోజునైనా సరే మీ కోడలు గారి చేత మాట్లాడించి శభాష్ అనిపించుకోండి మీ బంగారు ఏంటో బట్టబయలవుతుందని మనం చేస్తున్నాం ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ప్రజా వ్యతిరేకతని అణచటానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఉద్యమాలని నిరసనని అణచటానికి పోలీసు వ్యవస్థని మీ జేబు సంస్థలాగా ఉపయోగించుకుంటున్నారు ఇంతకు ముందు ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీకి వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్ లోనే రన్వే మీదే ఆపి అవమానపరిచి కించపరిచి అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించారు అంతేకాదు ఉద్యమం చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఇల్లుని తలుపుల్ని పగలగొట్టి వారిని అవమానపరిచారు
ఇవాల రోజా గారిని ఇదే విధంగా విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో వాడిని అవమానించారు. ఇంత మందిని అవమానించి ఈ ప్రజాస్వామ్యంలో ఎలా మెలగాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. జాతీయ మహిళా పార్లమెంట్ ఒక పక్కన జరుగుతూ ఉంటే మరొక పక్కన మహిళల్ని కించపరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అలాగే స్పీకర్ ప్రవర్తించడాన్ని ప్రపంచం ఖండించాలి. మహిళా సంఘాలని కూడా దీన్ని ఖండించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలి, ప్రజా సంఘాలు గమనించాలి. గొంతు నొక్కేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. పోలీస్ వారు కూడా చెప్తున్నారు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల మేరకు ఆయన అరెస్ట్ చేశారంట. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల మేరకు ఒక శాసనసభ్యురాల్ని ఆహ్వానం మేరకు వెళుతున్నటువంటి శాసనసభ్యురాల్ని మీరు నిరోధించలేదు. మీకు హక్కు ఎవరిచ్చారండి? మీరు సీఎం గారు ఏం చెప్తే చేస్తారా? సీఎం శాశ్వతమా? నేను ఒకటే మనం చేస్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ప్రభుత్వం యొక్క సొమ్ము తీసుకొని మీరు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే చంద్రబాబు నాయుడు గారి సొమ్ము, మోడీ గారి సొమ్ము కాదు. ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి మీరు తీసుకొని మీరు జీతాలు తీసుకొని మీరు డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాటిని అణచడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరే సంఘ విద్రోహ శక్తుల్లాగా ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉట్టి కట్టుకుని ఊరేగరు. కాబట్టి మనం చేస్తున్న ఉన్నతాధికారులకు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వ్యవహరించండి, రూల్స్ ప్రకారం వ్యవహరించండి. తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అరెస్ట్ చేయమంటే వారిని అరెస్ట్ చేస్తారా? ముద్దగడ పద్మనాభం గారు ఇల్లు పగలు కొట్టం అంటే ముద్దగడ పద్మనాభం గారు ఇల్లు పగలు కొడతారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో రన్ వే మీద ఆపమంటే ఆపేస్తారా? రోజా గారిని ఎయిర్పోర్ట్ లో బంధించి ఇష్టం వచ్చినట్టుగా తిప్పి అన్ని నియోజకవర్గాలు తిప్పి చివరికి హైదరాబాద్ తీసుకెళ్లి వదిలిదామంటే వదిలేస్తారా? ఇదేనా పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి పని? పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇంతకు ముందు జరిగింది, అలా జరగకోకుండా చంద్రబాబు నాయుడు గారు జేబు సంస్థ లాగా పోలీసులను ఉపయోగించుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పోలీసు అధికారులకు కూడా మనవి చేస్తున్నాం, మరి మాట్లాడితే హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, జాగ్రత్తగా డ్యూటీలు చేయండి, ప్రజలను కాపాడే విధంగా చేయమని మేము కోరుతూ ఉన్నాం. మీకు అలాంటి సమాచారం ఉంటే ఆహ్వానం ఎందుకు పంపారు? ప్రభుత్వం ఆహ్వానం ఎందుకు పంపింది? సోషల్ మీడియాలో ఆయన ఎక్కడ మాట్లాడింది? కామెంట్స్ ఎక్కడి నుంచో వస్తాయి, ఇయ్యే వస్తాయి. సోషల్ మీడియా వచ్చినాయి మీ ఎవిడెన్సా? లాండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారి సదస్సుల్ని, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజకీయాల్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పు. రోజా అనే వ్యక్తి ఒక శాసనసభ్యురాలు, ఆహ్వానం మేరకు వస్తున్నారు. మీరు ప్రాంగణం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అవకాశం ఇస్తే మాట్లాడతారు, అవకాశం ఇవ్వకపోతే మాట్లాడారు, అంతే కదా? డాస్ మీద ఒక పద్ధతి ఉంటుంది కదా. బరాబర్ హైక్ తీసుకుని మాట్లాడతారా? పాల్గొనే హక్కు కూడా లేదా? రోజా గారు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకుంటే ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు, అది వేరే అంశం. అక్కడ ఉన్నదెవరు? స్పీకర్ గారు దాన్ని అంతా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కేవలం రోజా గారి మీద కక్షతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా వారికి అనుకూలంగా ఉంటే ఒక పద్ధతుల్లో, అనుకూలంగా లేకపోతే పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు. పోలీసుల్ని ప్రయోగించటం అప్రజాస్వామికం. రాజకీయ నాయకుల మీద పోలీసులు ప్రయోగించడం మొదలు పెడితే పోలీసులకి ఉద్యోగాలు లేరు, దొంగలు పట్టుకోరు, రౌడీలు కంట్రోల్ చేయరు, దోపిడీలు కంట్రోల్ చేయరు, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. ఇక చంద్రబాబు నాయుడు గారు కాపలా చేయటం, మా బోటాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఇంత తప్ప రెండో పని ఉండదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిచేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోనే ఒక పక్క ట్రంప్కి వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన చెబుతూ ఉన్నారు. అక్కడేమో అరెస్టులు చేసి కాల్చడం, అరెస్ట్ చేసి ఇంటికాల వదలటం లేదే. మరి ట్రంప్ కన్నా చాలా గొప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేను ప్రజాస్వామ్యంలో ఒకనొక సందర్భంలో నిరసన తెలియజేస్తారు అంటే రోజా గారి సంగతి కాదు నేను చెప్పేది, ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు. ముద్దగడ పద్మనాభం గారిది అయితేనేమి, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిది అయితేనేమి, లేకపోతే మరొక సంఘటన అయితేనేమి, ఎక్కడైనా సరే నిరసన అనేది ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. అంతే తప్ప రాజకీయ వ్యవస్థలో రాజుకు వ్యతిరేకంగా పొన్ను నోరు ఎత్తితే వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, అవసరం చిరచ్ఛేదన కూడా చేసేవాళ్ళు. అటు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అడ్డం పెట్టుకొని.
ఇది సరైనటువంటి విధానం కాదు డీజీపీ గారికి కూడా మనవి చేస్తున్నాం మీరు హామీ ఇస్తే సభ పంపేదండి హామీ ఇస్తే సభ పంపేదండి అక్కడ వెళ్ళిన తర్వాత సభా ప్రాంగణంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సభాధ్యక్షులు ఉంటారు సభాధ్యక్షుల పర్మిషన్ మేరకే మాట్లాడతారు సభాధ్యక్షుల పర్మిషన్ ఇవ్వకపోతే మాట్లాడతారా చాలా అన్యాయమైనటువంటి అంశం ఇది కేవలం రోజా గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే స్పీకర్ గారు పరిగెట్టుకొని ఈ మహిళా సదస్సు పెట్టి కేవలం బహుశా స్పీకర్ గారు క్యాష్ కొట్టడం కోసం పెట్టినట్టుగా ఉంది తప్ప నిజంగా మహిళా సదస్సు పెట్టి మహిళల గౌరవాన్ని పెంపొందించడానికి మాత్రం ఈ సదస్సు జరగడం లేదు కేవలం డబ్బా కొట్టుకోవడానికి ఆ ఖర్చు పెట్టినటువంటి కోట్లలో కమిషన్ కొట్టుకోవడానికి మాత్రమే మహిళా సదస్సును నిర్వహిస్తున్నారు అమరావతిలో తప్ప మరొకటి లేదు ఆ వెంకయ్యనాయుడు గారు ఉన్నాడు ఆయన మోడీ పేరుతోనే డోర్ కొడతాడు చంద్రబాబు నాయుడు గారి పేరుతోనే డోర్ కొడతాడు ఆయన వెంకయ్యనాయుడు గారు అంటే కంటే డోర్ నాయుడు గారు అంటే సుఖంగా ఉంది ఎవరు మోడీ అనగానే డోర్ కొడతాడు గొప్పడు 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 అని చంద్రబాబు అనగానే డోర్ కొడతాడు వెంకయ్యనాయుడు గారు నీకు చాలా గౌరవం ఉండేది పూర్వం ఎందుకంటే ఉద్యమాల్లో వచ్చినటువంటి వ్యక్తులు మీరు అంతేకాదు ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాల్లో పెరిగినటువంటి వ్యక్తులు మీరు అలాంటి మీరు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు దోర్నాయుడు గారిగా ఎందుకు మీరు ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు దోర్నాయుడు గారు ఇది కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి సెల్లో మాట్లాడి బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తే ఆ సెల్ ఆపడానికి మరి మహిళా కానిస్టేబుల్ ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఇది హక్కుల ప్రపంచం హక్కుల హక్కులు రాష్ట్రమా ఇది హక్కులు లేని రాష్ట్రమా ఏది సమాజం ఎక్కడున్నాం మనం బీసీలో ఉన్నా మాట్లాడే హక్కు లేదా నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ని ఖండిస్తున్నావు అంటే తప్పు తప్ప ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము ప్రెస్ మీట్ పెడుతున్నాం కానీ 10 మంది పోలీసులు వచ్చి మైకిల్ బైక్ లాక్ వెళ్ళిపోతే అది ప్రజాస్వామ్యమా మన భావాలను వ్యక్తం చేసుకునేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్య రాష్ట్రం ఎలా అవుతుంది